అధికారం అండ ఉందని చెలరేగిపోయాడు. సర్కారు పెద్దలు తమ వాళ్లే అని విర్రవిగాడు. ఉన్నతాధికారులను కూడా లెక్క చేయలేదు. రౌడీలు గూండాలను అదుపులో పెట్టాల్సిన వాడు, తానే ఓ గ్యాంగ్ను పెంచి పోషించాడు. కిడ్నాప్లు సెటిల్మెంట్లకు తెగబడ్డాడు. తనకు అడ్డే లేదని ఫీల్ అయ్యాడు. కానీ పాపం పండింది, ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. అయితే సర్వీసులో ఉన్నప్పటి అరాచకాలన్నీ ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు దందాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సర్వీస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో రాధాకృష్ణరావు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్న అంశం పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ప్రకంపనం సృష్టిస్తోంది. ఓ పోలీస్ అధికారి ఉండి కూడా రౌడీ మాదిరిలా కిడ్నాప్లు చేసి అక్రమాలకు పాల్పడినట్లు ఆనవాళ్లు బయటపడుతున్నాయి. కాకీ యూనిఫామ్ మాటున దుర్మార్గాలకు పాల్పడినట్లు ఆధారాలు బయటకొస్తున్నాయి. తాను పనిచేసిన డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ ను అడ్డం పెట్టుకుని అరాచకాలు సాగించినట్లు తేలుతోంది. పోలీసు విధులకు భిన్నంగా కాకీ యూనిఫామ్ తో బెదిరించి సెటిల్మెంట్లు చేయించి మరీ కమిషన్లు దండుకున్న వ్యవహారం నెమ్మదిగా తెలుస్తోంది. తన టీంతో కలిసి రాధాకృష్ణరావు ఈ దందాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నట్లు జోరుగా ఆరోపణలు వస్తున్నాయి. రాధాకృష్ణరావు ఈ స్థాయిలో దుర్మార్గాలకు పాల్పడినా బాధితులు మాత్రం భయపడ్డారు. ఉన్నతాధికారులకు గానీ పోలీసులకు గానీ ఫిర్యాదు చేసేందుకు వణికిపోయారు. ఇక ఇలాంటి దందాలకు సంబంధించి ఉన్నతాధికారులు దృష్టికి వెళ్తే పోలీసు బాసులను కూడా తప్పుదారి పట్టించినట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక్కొక్కరుగా రాధాకృష్ణ బాధితులు బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నారు. రాధాకృష్ణరావు గ్యాంగ్ అరాచకాలపై పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ హెల్త్ కేర్ సంస్థ యజమాని కిడ్నాప్ చేసి మరీ వసూళ్లకు పాల్పడింది రాధాకృష్ణరావు గ్యాంగ్. ఆ సంస్థ యజమానిని బెదిరించి అతనికి ఉన్న షేర్లను అతని భాగస్వాముల పేరిట బదిలీ చేయించారు. అంతేకాదు ఇదంతా సెటిల్మెంట్ అని తెలిసి డీజీపీ స్వయంగా ఫోన్ చేసిన రాధాకృష్ణరావు టీం పోలీస్ బాస్ ను కూడా తప్పుదారి పట్టించింది. ఈ విషయం మీడియాకు చెప్తే చంపివేస్తామని బాధితుడిని కూడా బెదిరింపులకు గురి చేసింది. రాధాకృష్ణ టీం లో గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ తో పాటు మరికొందరు ఉన్నారని బాధితుడు అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అరెస్టులతో బాధితుడు ధైర్యం తెచ్చుకున్నాడు. 5 ఏళ్ల క్రితం జరిగిన పోలీసుల అనైతిక సెటిల్మెంట్ దందాపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ వ్యవహారంలో అప్పుడు జోక్యం చేసుకున్న అందరిపైన కేసు నమోదైంది. వీళ్లతో పాటు బాధితుడి షేర్లు బదిలీ చేయించుకున్న దుండగులపైన కేసులు పెట్టారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు అంటుకో కిరాయి గూండాల్లా కిడ్నాప్లు వసూళ్లు చేయించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్ లో ఓ కంపెనీని స్థాపించి ఒక్కో మెట్టు పైకెదుగుతున్న ఓ వ్యాపారిని అధః పాతాళానికి తొక్కారు. అతన్ని కిడ్నాప్ చేసి కంపెనీ షేర్లన్నింటినీ బదలాయించి వదిలిపెట్టారు. ఈ వ్యవహారంలో ఏకంగా డీజీపీనే తప్పుదోవ పట్టించారు. విషయాన్ని మీడియాకు చెప్తే చంపివేస్తామని బాధితుడిని బెదిరించారు. రాధాకృష్ణ అరెస్టుతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. మణికొండకు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి 2011లో జూబ్లీహిల్స్ లో క్రియా హెల్త్ కేర్ కంపెనీని నెలకొల్పారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీ నిర్వహించేది. ఇంతింతై ఒటుడెంతై అన్నట్లు కంపెనీ 250 కోట్ల టర్నోవర్ కు చేరటంతో వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు గోపాల్, రాజ్, నవీన్, రవి అనే వ్యక్తులను భాగస్వాములుగా చేసుకున్నారు. బాలాజీ అనే వ్యక్తిని సీఈఓగా నియమించుకున్నారు. 2018 వరకు అంతా సవ్యంగానే సాగిన క్రియా హెల్త్ కేర్ దినదినాభివృద్ది చెందుతుండటం, యూపీలోనూ టెండర్లు వేసేందుకు వేణుమాధవ్ సిద్దమవటంతో భాగస్వామ్యులు మొత్తం కంపెనీని కొట్టేయాలని పథకం వేశారు. వేణుమాధవ్ షేర్లను తమకు అమ్మివేయాలంటే ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న వేణుమాధవ్ గోల్డ్ షిప్ అడబో సంస్థ సీఈఓ చంద్రశేఖర్ ను సంప్రదించారు. ఆయన ఈ సమస్యను పరిష్కరిస్తానని నమ్మబలికి వేణుమాధవ్ పేరిట ఉన్న 4 లక్షల షేర్లను తన పేరిట తాత్కాలికంగా బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాత భాగస్వామ్యుల ఒత్తిడి, బెదిరింపులు పెరగడంతో వేణుమాధవ్ పోలీసులను ఆశ్రయించారు. 2018 నవంబర్ 22న వేణుమాధవ్ ఆఫీస్ నుంచి తన కారులో ఇంటికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు బైకులపై ఆయనను వెంబడించారు. గచ్చిబౌలి సమీపంలో బైకుల్ని అడ్డుపెట్టి కారును ఆపారు. ఆ వెంటనే కారులోకి చొరబడ్డారు. వేణుమాధవ్ అరిచేందుకు ప్రయత్నించగా తాము టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పారు. వారిలో అప్పటి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మల్లికార్జున్ తో పాటు మరికొందరు సిబ్బంది ఉన్నారు. నేరుగా సికింద్రాబాద్ లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు గదిలో నిర్బంధించారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే క్రియా హెల్త్ కేర్ భాగస్వాములు సీఈఓ బాలాజీ, గోల్డ్ షిప్ సీఈఓ చంద్రశేఖర్ అక్కడికి చేరుకున్నారు. దాంతో చంద్రశేఖర్ తన భాగస్వాములతో కలిసిపోయాడని, పోలీసుల సాయంతో తనను బెదిరించే ప్రయత్నంలో ఉన్నట్లు అర్థం చేసుకున్నారు. వేణుమాధవ్ను భయపెట్టేందుకు ఎస్ఐ మల్లికార్జున్ పక్క గదిలో వేరే కేసులో తీసుకొచ్చిన ఓ వ్యక్తిని తీవ్రంగా హింసించారు. మాట విని షేర్లు బదిలీ చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. ఆ తర్వాత రోజు సాయంత్రం వరకు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే నిర్బంధించారు. ఆ తర్వాత గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్, మిగతా వారితో పాటు వేణుమాధవ్ను అప్పుడే టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణన్ దగ్గరకు తీసుకెళ్లారు. రాధాకృష్ణన్ కూడా అదే తరహాలో బెదిరించారు. దీంతో బాధితుడు తన మిత్రుడు లహరి రిసార్ట్స్ ఎండీ సంజయ్కి ఫోన్ చేసి విషయం చెప్పారు. సంజయ్ హుటాహుటిన డీజీపీని కలిసి పరిస్థితిని వివరించారు. డీజీపీ రాధాకృష్ణకు ఫోన్ చేయగా తప్పుడు సమాచారం ఇచ్చి డీజీపీని కూడా ఏమార్చారు. వేణుమాధవ్ను మనీ లాండరింగ్, మరికొన్ని కేసుల్లో తీసుకొచ్చామని బుకాయించారు. ఆ తర్వాత వేణుమాధవ్ ఫోన్ ను లాక్కున్నారు. అక్కడికక్కడే వేణుమాధవ్ షేర్లను అతని భాగస్వామ్యుల పేరిట బదలాయించారు. అందుకు ప్రతిఫలంగా రాధాకృష్ణన్ అందుకో వేణుమాధవ్ భాగస్వామ్యం నుంచి 10 లక్షల రూపాయల దాకా తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. ఈ సెటిల్మెంట్ దందా పూర్తవగానే వేణుమాధవ్ను వదిలేసిన రాధాకృష్ణరావు బయటకు వెళ్లాక మీడియాకు గాని ఇంకెవరికైనా విషయం చెప్తే చంపివేస్తామని బెదిరించారు. ప్రాణభయంతో తాను ఇంతవరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని, తాజాగా ఫోన్ ట్యాపింగ్ లో రాధాకృష్ణరావు అరెస్ట్ అవడంతో ధైర్యం తెచ్చుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఐపీసీలోని సెక్షన్ 386, 365, 341, 120B ఐపీసీ రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వివరించారు.